నడిపించండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్య సమాజ నిర్మాణం కొరకు కృషి చేయండి అని చెప్పేదే సాకర్ సిద్ధం చేస్తున్నారు మరి ఈరోజు మరి కోట్లకు మరి అధికారులమైన కూడా అనేకప్పుడు మన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం చెడిపోయిందంటే ఏ డబ్బుకు ఏమి చేయలేని పరిస్థితి అని ఏమంటాడు ఒక అర్థగట నడవండి ఆరోగ్యంగా ఉండండి అంటే వాడు అంటే వాళ్ళ ఆ విధంగా కమర్షియల్ అయినప్పటికీ కూడా మంచి సలహాలు ఇస్తా ఉన్నారు డాక్టర్ ఆ పద్ధతిలో ప్రతి నిత్యం మనం నడదా ఆరోగ్యంగా ఉందా ఆరోగ్యంగా ఉన్న తర్వాత సమాజంలో అనేక రుగ్మతలు మనం చూస్తాం సమాజాన్ని సమాజానికి కూడా కొంత చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరం మన అందరిపైన ఉన్నారు సమాజంలో బడుగు బలహీన వర్గాలు సామాజికంగా వెనుకబడినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు వీలైతే కండిషన్ ఏంటంటే వీలైతే వాళ్ళకు కూడా చేదోడు వాదోడుగుండి సహాయ సహకారాలు అందించాల్సినటువంటి బాధ్యతను వాకర్స్ ఇంటర్నేషనల్ వాకర్స్ అందరూ కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది మరి ఇవన్నీ తీసుకోవడానికి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మరి వాకర్స్ ఇంటర్నేషనల్ నుండి ఏమైనా ఫండ్ వస్తుందా వాళ్ళకేమన్నా మీరు మరి గరూరు వైకార్య అసోసియేషన్కి ఏమైనా ఫండ్ రిలీజ్ చేస్తారా లేదు ఇది కేవలం స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడి వాళ్ళు అక్కడ ఎక్కడ ఏరియా వాళ్ళను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి బాధ్యత మేము ఎక్కడ తిరిగినా కూడా మా జేబు నుండి ఖర్చు పెట్టుకొని సేవా కార్యక్రమంలో నిమగ్నమై ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకానీ పాకెట్స్ ఇంటర్నేషనల్ ఏదో ఫండ్స్ వస్తున్నాయి పాకేమన్నా వస్తాయా అనే కాకుండా ఆలోచన విధానము ఉండొద్దని చెప్పి మిత్రులందరినీ పేరు పేరున కోరడం జరుగుతూ ఉంది మనం ఎంతో కొంత ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా ఏదో రకమైనటువంటి పద్ధతిలో మనం సంపాదించుకుంటున్నాం మనం ఆరోగ్యంగా ఉన్నాం మన కుటుంబం బాగున్నది మనతో పాటు ఒక 10 మంది నడిచొచ్చే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తులను తయారు చేద్దాం అనే ఆలోచనతో మీరు ఉండాలని చెప్పేదే వాకర్స్ ఇంటర్నేషనల్ దానికి మీరందరూ కూడా చేదోడు బాధడుగా ఉండి ఆ రకంగా మీరు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తూ ప్రతి నిత్యం నడవండి నడిపించండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్య సమాజ నిర్మాణం కొరకు కృషి చేయండి అని చెప్పి మిమ్మల్ని అభినందిస్తూ అనుకుంటే వాకర్స్ ఇంటర్నేషనల్ పక్షాన చాలా చాలా చెప్పవచ్చు మరి సమయ భావం వల్ల మరి సంక్షిప్తంగా చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా మరి చేయొచ్చు యోగా చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు సైక్లింగ్ చేయొచ్చు ఏదో ఒక విధమైనటువంటి శారీరక మన మిత్రులు పెద్దలు అనేక మంది డ్యామేజ్ అయిపోయారు మరి ఎక్కువ మన వాకర్స్ తక్కువ డ్యామేజ్ వాకర్స్ సంఘాలలో తక్కువ డ్యామేజ్ అయింది కారణం ఏమిటి మనకు ఇమ్యూనిటీ పవర్ పెరిగింది రెగ్యులర్ వాక్ చేస్తాం మన ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్నది కాబట్టి అటువంటి అనారోగ్యానికి గురై మరి మరణాల సంఖ్య మన వాకర్స్ లో చాలా తక్కువ ఎవరైతే శారీరక శ్రమ లేకుండా మరి ఏసీ రూములలో ఉండి ప్రతిదిన ఏసీ లేకుండా ఉండలేము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మరి డ్యామేజ్ చెందడం జరిగింది డ్యామేజ్ కావడం జరిగింది కాబట్టి మన వాకర్స్ ఎల్లవేళలా నడుస్తాం నడిపిద్దాం ఆరోగ్యంగా ఉందాం మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు వాకింగ్ చేస్తారా సైక్లింగ్ చేస్తారా స్విమ్మింగ్ చేస్తారా యోగా చేస్తారా ఏదో ఒక విధమైనటువంటి జిమ్ మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పూర్వ అధ్యక్షులు మరి జిమ్ ఏర్పాటు చేసి మనందరికీ కూడా అవకాశం కలిగిస్తాం దానికి తోడుగా ప్రభుత్వాలు కూడా మరి వాకర్స్ ఇంటర్నేషనల్లో అఫిలియేట్ కావడం వల్ల ఏంటంటే మనకు ఒక యూనిటీ పెరుగుతుంది ఆ యూనిటీ అనేది ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దర్వాజ వాకర్ అసోసియేషన్ క్యాంప్లో అసోసియేషన్లో ఏదో ఒక సమస్య ఏర్పడ్డది మనం ఉన్నటువంటి 4 అసోసియేషన్స్ అధ్యక్షులు కలిపి మన వాకర్స్ ఇంటర్నేషనల్ దానిది ఒక లెటర్ కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఇచ్చినట్టయితే డెఫినెట్గా వెంటనే సమస్యలన్నీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ యూనిట్ కొరకే వాకర్ సంఘాలు ఏర్పడతా ఉన్నాయి వాకర్స్ ఇంటర్నేషనల్తో అఫిలియేట్ జరుగుతూ ఉన్నది ఇదే కాకుండా కేవలం జగిత్యాల పరంగానే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి సంఘాలతో పరిచయాలు ఏర్పడడానికి మనం అంతా అమేకమవుతున్నాము అందుకే అఫిలియేట్ అవుతున్నాము ఒక మ్యాగజైన్ వస్తుంది ఎవ్రీ మంత్ ఒక మ్యాగజైన్ వస్తుంది అది అధ్యక్షుల వారికి వెళ్తా ఉన్నది వాళ్ళ అడ్రస్ రూపంలో వస్తుంది ఇంటికి ఆ మ్యాగజైన్లో మనం చేసినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఎవ్రీ మంత్ ప్రింట్ అయ్యి మనం ముందుకు వస్తూ ఉన్నాయి మరి భారతదేశంలో ఏ స్టేట్లో ఏ జిల్లాలో ఎవరెవరు ఎటువంటి యాక్టివిటీ చేస్తారు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తారు అనే విషయాన్ని మనం అంతా కూడా చదివి మోటివేట్ అయ్యి మరి వాళ్ళ
పద్ధతిలో మనం ఎందుకు చేయకూడదు అనే దానిలో ముందుకు వెళ్తా ఉన్నది. ఒక హెల్తీ కాంపిటీషన్, ఆరోగ్యపరమైనటువంటి ఆ పోటీ తత్వంలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఏదైనా నా వెరిగా చెప్పేది అంటే నడుదా తెలియజేస్తా ఉన్నది. మరి ఏదైనా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్తల అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత అధ్యక్షులు, తర్వాత పెద్దలు, వేదిక ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మా గవర్నర్ గారు నరసింహారావు గారు విజిట్ చేయాలి, మన విషయాన్ని తెలియజేయాలి అనే దాని మీద ముందుకు వెళ్ళడం జరుగుతాం. ఆ పద్ధతిలో మరి గవర్నర్ గారు వారి చేతిగా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. మరి నష్టాలు చెప్పి మరి కార్యవర్గ పాయింట్కి వస్తే, వాకింగ్ అనేది నేను మొదలుపెట్టింది 2014 నుంచి. అప్పటి నుంచి వీళ్ళందరినీ చూస్తూనే ఉన్నాము. చాలామంది ఇందులో ముఖపరిచి నుంచి ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు వాకర్స్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు. ఇక నేను మా బాగా చెప్పాల్సింది అయితే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను ఎంటీ స్టమక్ పొద్దున వాకింగ్ చేయడం అనేది గుండెకి సంబంధించి చాలా ఆరోగ్యకరమైన, పొద్దున పొద్దున్న మనకి ఫ్రెష్ ఎయిర్ కావచ్చు, మన స్నేహితుల్ని కలవడం కావచ్చు, ఎన్ని డే టు డే యాక్టివిటీస్లో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పొద్దున మనం మన స్నేహితులను కలిసి వాళ్ళతో పిచ్చపాటి మాట్లాడుతూ ఆ వాకింగ్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యం, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. డెఫినెట్గా ఈ షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఇప్పుడు ఎంత కాదనుకున్నా అందరినీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు, సో వాటి నుంచి డెఫినెట్గా పూర్తిగా తగ్గించలేకపోయినా కంపల్సరీ అవి రెండుని కంట్రోల్లో ఉంచుకోవడానికి తప్పకుండా ఈ మార్నింగ్ వాక్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వైద్య బృందం గురించి చెప్పడం జరిగింది. ఏదేమైనా వాకర్స్ ఇంటర్నేషనల్ పక్షాన మిమ్మల్ని ఈ వేదిక పరంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే, అధ్యక్షత వహించినటువంటి రామచంద్రం గారు, మాజీ అధ్యక్షులు, మీ ఇంటర్నేషనల్ యొక్క ట్రస్ట్ ఫండ్ అని ఉంటుంది, దాంట్లో డొనేషన్స్ వస్తుంటాయి, ఎంజిఎఫ్ అని ఇస్తుంటారు. మనం లైన్స్లో ఎంజిఎఫ్ అంటారు, ఇక్కడ ఎంజిఎఫ్ అంటారు. మహాత్మా గాంధీ ఫెలో అని 10,000 ఇచ్చిన వాళ్ళకి ఉంటుంది. ఈ ట్రస్ట్ ఫండ్లో డొనేషన్స్ అన్నీ కూడా జమ అవుతుంటాయి, అవి దాని నుంచి తీయరు. ఇంట్రెస్ట్ మట్టుకు సోషల్ సర్వీసెస్కి ఇంట్రెస్ట్ తీసి మనకి ఇన్సెన్సిటీ ఇవ్వడం కానీ సోషల్ సర్వీసెస్ కానీ చేస్తుంటారు. ఇది ఎంజిఎఫ్ తర్వాత సిల్వర్ డోనార్స్, గోల్డ్ డోనార్స్, ఇట్లా ప్లాటినము, స్టార్ డోనార్స్ ఇట్లా చాలా ఉంటాయి. అది దాతలంతా ఇస్తుంటారు. ఆ విధంగా ఇప్పుడు మనకి 2 కోట్ల వరకు ఆ ట్రస్ట్ ఫండ్ విరాళాలు ఉన్నాయి. దాంట్లో ఇంట్రెస్ట్తోనే మనం సేవా కార్యక్రమం చేస్తుంటారు. మీరు ఎవరైనా దాతలు ఉంటే మీరు ముందుకొచ్చి మా వెంకటేశ్వర గారికి చెప్పవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేయాలి. ఇప్పుడు నేను మీ పేరు చెప్పుకోండి, తర్వాత పదవి, మీరు ఏ పదవి ఉన్నారో ఆ పదవి చెప్పుకోండి. డబుల్ క్యాంప్ వాటర్ అసోసియేషన్ నుండి ఎన్నిక కాబట్టి ఎన్నిక అయినాను. ఈ క్లబ్లో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తాను. ఈ క్లబ్ యొక్క మరియు వాటర్స్ ఇంటర్నేషనల్ నియమ నిబంధనలను తూచా తప్పకుండా ప్రతిదినం నడిపిస్తూ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్య సమాజ నిర్మాణం కొరకు కృషి చేస్తున్నాను. Thank you.
ఒకసారి ఇట్ పోజ్ చేయండి. సరే కాలర్ తర్వాత గ్యాబెల్ మరి ఇదేంటిది ఆర్డర్ మనల్ని అందరినీ డిసిప్లిన్ చేయడానికి డిసిప్లిన్ లో ఉంచడానికి డాష్ మీద కూర్చుంటాడు అధ్యక్షులు మీటింగ్ ఏర్పాటు చేస్తారు ఆర్డర్ 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 ఇది లైక్ కోర్టులో జడ్జి ఆర్డర్ చేసినట్టుగా ఆర్డర్ ఆర్డర్ ప్లీజ్ డిసిప్లిన్ అది మెయింటైన్ చేయడానికి ఇది ఒక కాబట్టి స్వీకరించాల్సిన వారిని కోరడం జరుగుతుంది. కార్యక్రమాలు ఏమేమి చేసినామో అది మంత్లీ రిపోర్ట్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ రిపోర్ట్ పంపించినట్టయితే ఫోటోలు పత్రిక పత్రికలో వచ్చినటువంటి కటింగ్స్ ఇవన్నీ పెట్టినట్టయితే డెఫినెట్గా ఇందులో వస్తాయి. మన ప్రీతిరోత్ని కార్యక్రమాలన్నీ కూడా ఇందులో ఏర్పాటు గడూరు వాకర్ అసోసియేషన్ అంచెలంచెలుగా జరుగుతూ ఈరోజు ఇంటర్నేషనల్ అసోసియేషన్లో అధ్యయనంలో సభ్యత్వం తీసుకోవడానికి ఎదిగిందంటే దాని అందరికీ కారణం మన ఉన్నటువంటి సభ్యులే. ఈరోజు 303 గవర్నర్గా నరసింహారావు గారు మరియు గోపాల్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంగా చాలా సంతోషం. ఈరోజు దాదాపు మనకు ఫస్ట్లో 28 మంది సాధారణ సంఘం 2250 నెంబర్లు ఒకటి చేరుకున్నాము. చూస్తుంది వెళ్ళే వారు అల్పాహారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు కార్యవర్గ సభ్యుల్ని కోరమైనది. మాకు ఇళ్ల వేళ అందుబాటులో ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్న సుధాకర్ రావు గారిని వీగ